हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू अवर चैनल मन पल्ली कारं चेस्तुन्नामु टेस्ट चाला बागुंटुंदी मन की इदी दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसी एंडुमिर्ची तीसुकुन्नानु करिवेपाकु कल्लुप्पु तीसुकुन्नानु पल्लीलु चिंतपंडु जीलकर्र चिन्नेलपाई तीसुकुन्नानु इप्पुडु पोयि मीद बांडी पेट्टुकुंदाम मुंदु मनं एंडुमिर्ची मुंदु मनं पल्लीलु वेयिंचुकुंदां కొంచెం నేను పచ్చి పల్లీలు తీసుకున్నాను అన్నమాట ఆ పల్లీలు వేయించుకొని మనకు పుట్టు తీసేయాలన్నమాట అవి పల్లీలు వేగిపోయినాయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఆరిన తర్వాత క్లీన్ చేసుకుందాము ఇప్పుడు మిర్చి కూడా వేయించుకుందాం మనం ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్ గా వేగినా సరిపోతుంది మిర్చి మనకి మిర్చి వేగిపోయిని కదా ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాము కొంచెం కళ్ళుప్పు వేద్దాము ఉప్పు కూడా వేగిపోతుంది కాబట్టి కొంచెం కళ్ళుప్పు వేద్దాము అవి కొంచెం కరివేపాకు కూడా వేగేంత వరకు కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారా కరివేపాకు కూడా మనకి వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఆఫ్ చేసి మనం ఏంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా అది మొత్తం పొట్టు తీసేద్దాము మనకి ఎండుమిరపకాయలు కూడా చల్లారిపోయిని మిక్సీలో వేసుకుందాము మొత్తం మిక్సీలో వేసుకొని కొంచెం లైట్ గా తిప్పుదాం ఫస్ట్ మనం దీన్ని లైట్‌గా తిప్పాం కదా ఇప్పుడు దీనిని చూడండి ఎలా ఉందో దీంట్లో ఇప్పుడు మనం చింతపండు వేద్దాం చింతపండు కూడా మెదగాలి కాబట్టి మనకు కొంచెం చింతపండు కూడా వేసి మళ్ళీ కొంచెం చింతపండు మెదగాలి కాబట్టి కొంచెం తిప్పుదాం మళ్ళీ చూసారా ఎలా వచ్చిందో దీంట్లో ఇప్పుడు చిన్నిల్పాయి జీలకర్ర పల్లీలు వేసుకుందాం మనం టేస్ట్ మీకు ఉప్పు చాలలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి మీకు సరిపోయే వరకు పల్లీలు కూడా వేస్తున్నాను పల్లీలు వేసి లైట్ గా తిప్పాలి ఏంటంటే పల్లీలు మనకు పలుకులు పలుకులుగా కనిపించే విధంగా అందుకని చెప్పేసి మనం పల్లీలకు సరిపడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి కారం వచ్చేసి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి